నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న ఏ గానము ఇది ఏ రాగము కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వైవిధ్య భరితంగా సంగీత త్రిమూర్తులైన త్యాగరాజస్వామి వారు సృష్టించిన అపూర్వమైన రాగాలను స్పృశించబోతున్నాం. ఈ రాగాలను గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ డివి మోహనకృష్ణ గారు. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు ఈనాటి కార్యక్రమానికి రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు. గురుగారు, మరి త్యాగరాజస్వామి గారు ఎన్నో రాగాలలో అలాగే ఎన్నో కీర్తనలను రచించి మనకు అందించారు, మనము వాటిని ఆస్వాదిస్తున్నాం. వారు ప్రత్యేకంగా సృష్టించిన రాగం గురించి వివరించండి. త్యాగరాజస్వామి వారి సృష్టి సామాన్యమైంది కాదు. మామూలుగా వారు 24,000 కీర్తనలు రచించారని ప్రతీతి. అందులో మనకి 1200 కీర్తనలు సాహిత్యాలతో దొరికాయి, 720 కీర్తనలు స్వరంతో సహా దొరికాయి. వీటిలో కొన్ని రాగాలు స్వామివారు మాత్రమే పాడారు, వారిదే సృష్టి. ఆ రాగంలో అంతకు ముందు కానీ ఆ తర్వాత వారి శిష్య బృందం ఎవరన్నా ఆ రాగాల్లో కీర్తన చేశారేమో తెలియదు, కానీ ఆ రాగాన్ని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చి అనేక కాంబినేషన్స్తో ఆ రాగాన్ని కీర్తనలో వినిపించిన ఘనత త్యాగరాజస్వామి వారిదే. ముఖ్యంగా మన 72 మేళకర్తల స్కీమ్లో 20వ మేళకర్త నటభైరవి రాగం. ఈ రాగం జన్యంగా త్యాగరాజస్వామి వారు చాలా అపూర్వమైన రాగాలు చేశారు. అందులో ఇవాళ ఒక రాగం ముందు నేను చెప్పబోతున్నాను. ఈ రాగం పేరు కోకిల వరాళి. ఇది త్యాగరాజస్వామి వారి అపూర్వ సృష్టి. నటభైరవి రాగంలో జన్యం ఆరోహణ అవరోహణ సరిగరీ మా పదనీద సాదనీద ఉపమ రిగరీ సరిగరిమా పదనిద సాదనిద ఉపమరిగరి స. మామూలుగా నటభైరవి రాగం ఆరోహణ అవరోహణ సరిగమ పదని సానిద ఉపమగరి స, అది ఫుల్ స్కేల్. ఫుల్ స్కేల్లో ఉన్న స్వరాల్ని డిజార్డర్డ్గా అంటే వక్రంగా పెట్టి ఆరోహణ అవరోహణ తయారు చేశారు. అంటే ఆరోహణ కానీ అవరోహణ కానీ రెండు కూడా ఏది ఆర్డర్డ్గా ఉండదు. అంటే ఎట్లా సా తర్వాత రీ ఉండాలి, రీ తర్వాత గా ఉండాలి, మా తర్వాత పా ఉండాలి, పా తర్వాత దా ఉండాలి, దా తర్వాత నీ ఉండాలి, అంతే కదా. ఇక్కడ అట్లా ఉండదు. ఈ రాగంలో వచ్చే స్వరాలు షడ్జ పంచమాలు కాకుండా చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కైసిక నిషాదం. సరిగరి మరిగరి సరిగరి పామరిగరి స పదనిద ఉపమరిగరి స పదనిద సారిగరి మారిగరి సదా నిద ఉపమరి గరి సదా నిద ఉప దనిద స హయం
ఈ రాగంలో త్యాగరాజస్వామి వారు సముఖాన నిల్వగల్గున కమలానన నీ సముఖాన నిల్వగల్గున అనే కీర్తన రాశారు. అది మీరు ఆలపిస్తే మేము విని ఆనందించాలని ఉందండి. సముఖాన నిల్వగల్గున సముఖాన నిల్వగల్గున సముఖాన నిల్వగల్గున కమలానన నీ సముఖాన నిల్వగల్గున కమలానన నీ సముఖాన నిల్వగల్గున క్షమగల్గు భూతనయ లక్ష్మణాది మహాత్ములకే గాని అన్యులకు సముఖాన నిల్వగల్గున క్షమగల్గు భూతనయ లక్ష్మణాది మహాత్ములకే గాని అన్యులకు సముఖాన నిల్వగల్గున కమలానన నీ సముఖాన నిల్వగల్గున. కమలాసనాద్యమర దిక్పతులు కలశవారిధిలో చూడనేరక కమలాసనాద్యమర దిక్పతులు కలశవారిధిలో చూడనేరక గుమిగూడి మొరలిడ కార్యములు కొనసాగెనట గుమిగూడి మొరలిడ కార్యములు కొనసాగెనట త్యాగరాజునికి సముఖాన నిల్వగల్గున కమలానన నీ సముఖాన నిల్వగల్గున పదప మదప రిదప సదప మరిగరిస సరిగరి మా పద నిదస సరిగరి మప మగరిగరి స సద నిదప మరిగరి స గరి సదని దప మరిగరి స సరిగ గరి రి మమ పబదని నిదద స సదని దప మ సదని దప దప మదప మప మప మరిగరి స
సరిగరిమ పదనిదస సదనిదమరిగరిస సముఖాన రిగరిగరి రిగరిమరి రిగరిమపమరి రిగరిమపదపమరి రిమపదపమదపమరి గరిసగనిదస సరిగరిమపదనిదస సరిగరిమరిగరిస పదనిదస సదనిదప సరిగరిమరిగరిస గరిసదానిదపమరిగరిస సముఖాన నిల్వ గల్గునా. ఇది కోకిల వరాళి. చాలా అద్భుతంగా ఆలపించారండి గురువుగారు. గురుగారు, కీర్తనలోనే ఇలా చివర స్వర విన్యాసం ఉందా లేదా మీ మనోధర్మం అండి? ఇది మనోధర్మం. చాలా అద్భుతంగా ఆలపించారండి గురుగారు. మరొక సందేహం, 72 మేలకర్త రాగాలు ఒకే ఆర్డర్లోనే వెళుతుంటాయా, లేదంటే ఇలా త్యాగరాజస్వామి చేసినట్లుగా ఏదైనా? 72 మేలకర్త రాగాలకి ఒకటే ఆర్డర్ ఉంటుంది. అందులో ఉన్న జనక రాగాలు తీసుకుని సంగీత త్రిమూర్తులు, తర్వాత వచ్చిన వాగ్గేయకారులు ఆ జనక రాగాల్లోంచి చాలా జన్య రాగాల్ని క్రియేట్ చేశారు. జన్యరాగం అంటే ఆ జనక రాగంలో పుట్టిన రాగం. ఇప్పుడు మనం పాడిన కోకిల వరాళి అనే రాగం నటభైరవి అనే జనక రాగంలోంచి పుట్టిందనమాట. సరిగమ పదనిసాలో కొన్ని స్వరాలు అటు ఇటు స్కిప్ చేసి ఆరోహణ అవరోహణ క్రియేట్ చేసి దాన్ని అద్భుతంగా ఒక స్వరచిత్రంగా త్యాగరాజస్వామి వారు రూపొందించి దాంట్లో కీర్తన కూడా సముఖాన నిల్వగల్గున కమలానన నీ సముఖాన నిల్వగల్గున. అంటే సముఖం అంటే నీ ప్రజెన్స్లో మేము నిల్వగలవా, మాకంత శక్తి సామర్థ్యాలున్నాయా. క్షమగల్గు భూతనయ లక్ష్మణాది మహాత్ములకే గాని అన్యులకు. భూతనయ అంటే సీతాదేవి, లక్ష్మణుడు అంటే ఆయన తమ్ముడు. అలాంటి గొప్పవాళ్ళకి తప్ప నీ ఎదురుకుండా నిలిచే శక్తి ఉందా? కమలాసనాద్యమర దిక్పతులు, కమలాసనుడు అంటే బ్రహ్మ, అలా బ్రహ్మ వీళ్ళందరూ అందరూ నీ సముఖానికి వచ్చి వాళ్ళు మొరలు పెట్టి నిన్ను దుష్ట శిక్షణ కోసం అవతారాలు దాచేటట్టుగా చేసి వాళ్ళు నీ దగ్గరికి రాగలిగారంటే వాళ్ళకి శక్తి ఉంది. అది నాకు కుదురుతుందా, అంత శక్తి నాకుందా అని త్యాగరాజస్వామి వారు రాముడితో మాట్లాడుతున్నారన్నమాట. అది కీర్తన భావం కూడా. భావాన్ని కూడా మాకు అర్థమయ్యే రీతిలో వివరించారు గురువు గారు. అలాగే త్యాగరాజస్వామి గారు సృష్టించిన మరొక రాగం గురించి తెలియజేస్తారా? ఈ నటభైరవి రాగంలో అద్భుతమైన రాగాలు సృష్టించారు ఆయన. అమృతవాహిని రాగం పేరు. అమృతవాహిని సరిమ పద నిస సానిదమగరిస సరిమ పద నిస సానిదమగరిస. షడ్జ పంచమాలు కాకుండా చతుశ్రుతి రిషమం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం. సరిమ పద ని అంటే వెళ్ళేటప్పుడు ఆరు స్వరాలు. సానిదమగరిస వచ్చేప్పుడు కూడా ఆరు స్వరాలు. ఇలాంటి రాగాల్ని షాడవ షాడవ రాగాలు అంటారు. షాడవం అంటే ఆరు స్వరాలు ఉన్న రాగం అన్న. వెళ్ళేటప్పుడు ఆరు స్వరాలు స రి మ ప ద ని అన్నైనాయి, మళ్ళీ స ని ద మ గ రి అవన్నీ అవి ఆరే. కాబట్టి ఇది షాడవ షాడవం. నా
ఈ కీర్తన అందరికీ బాగా తెలిసిందే. శ్రీరామ పాదమ నీ కృప జాలుని, శ్రీరామ పాదమ నీ కృప జాలుని, శ్రీరామ పాదమ నీ కృప జాలుని, చిత్తానికి రావి. శ్రీరామ పాదమ నీ కృప జాలుని, చిత్తానికి రావి. ఏ శ్రీరామ పాదమ నీ కృప జాలుని, వారిజ భవ సనక సనందన వాసవ నారదాదుల పూజించే శ్రీరామ పాదమ నీ కృప జాలుని, చిత్తానికి రావి. దారిని శిలయై తాపము తాళక వారము కన్నీరును రాల్చగ, దారిని శిలయై తాపము తాళక వారము కన్నీరును రాల్చగ, శూరయ్యను చూచి బ్రోచిన ఆరీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా, శ్రీరామ పాదమా నీ కృప జాలుని, చిత్తానికి రావి. శ్రీరామ పాదమ నీ కృపజాలుని. రాముడి పాదం మహిమ గురించి త్యాగరాజ స్వామి వారు చెప్తున్నారు. వారిజభవ సనక సనందన వాసవ నారదాదులెల్ల పూజించే, వీళ్ళందరూ పూజించేటటువంటి శ్రీరామ పాదమ. అన్నిట్లకంటే అద్భుతమైన విషయం, దారిని శిలయ్యి తాపము తాళక వారము కన్నీరు రాల్చగ, దారిని శిలయ్యి తాపము తాళక వారము కన్నీరును రాల్చగ, శూర అహల్యను చూచిన చూచి బ్రోచిన, అంటే రాముడి పాదం తగిలి అహల్య శిలైన అహల్య అయిపోతుంది కదా, అది శ్రీరామ పాదం గొప్పతనం గురించి అమృతవాహిని రాగంలో త్యాగరాజ స్వామి వారు మనకి చెప్పారు. ఇది ఒక అపూర్వమైన రాగం. త్యాగరాజ స్వామి వారు సృష్టించిన అపురూపమైన రాగాలని అద్భుతంగా ఆర్తిగా ఆలపించి మా అందరికీ ఆనందాన్ని కలుగజేశారు గురువుగారు. మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. చూశారు కదండి, ఏ గానమో ఇది ఏ రాగమో కార్యక్రమంలో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శ్రీ డివి మోహనకృష్ణ గారు త్యాగరాజస్వామి సృష్టించిన రెండు అపురూపమైన రాగాలను అద్భుతంగా ఆలపించి మనకు ఆనందాన్ని కలుగజేశారు. తరువాయి భాగంలో మరికొన్ని సంకీర్తనలు విని ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ.
Now